ఇప్పుడు మీరు వినబోతున్న చందమామ పుస్తకంలోని ఈ కథ పేరు విచిత్ర కవలలు ఇది ఈ కథలోని ఆఖరు భాగం పద్దెనిమిదవ భాగం కొద్దిసేపటికే పొగ మాయమైంది మళ్లీ ముందుకు వేసేసరికల్లా రకరకాల శబ్దాలతో గుహంత మారుమ్రోగింది అయినా ఉదయనుడు చెలించలేదు దేవీకి ఎదురుగా నిలిచాడు ఇందరు అమాయకుల ప్రాణాలను బలికోరటం నీకు న్యాయమేనా తల్లి ఆ దుర్మార్గుడికి మరింత బలం ప్రసాదించడంలో లోకానికి మేలేమిటి తల్లి అని దేవిని ప్రశ్నించాడు దేవి ఊలకలేదు పలకలేదు ఇంతవరకు నిద్రాహారాలు లేక పడరాని కష్టాలు పడ్డాము ప్రాణాలు పోయినా సరే వాడిని హతమార్చేదే పోను వాడి ప్రాణాలు ఎక్కడున్నాయో చెప్పి పుణ్యం కట్టుకో తల్లి అని దేవిని మళ్లీ ఉదయనుడు అడిగాడు దీనికి సమాధానం చెప్పలేదు దేవి ఇది పనిగాదని ఉదయనుడు దేవి చేతిలో ఉన్న పెద్ద గద్దని తన కత్తితో ఒక్క బ్రేటుతో నరికి వేశాడు గెద్ద కాస్త అగ్నిగుండంలో పడిపోయింది అలా పడిందో లేదో దేవీ విగ్రహం ఒక్కసారిగా మాయమై ఆ ప్రదేశమంతా బ్రహ్మాండమైన వెలుగుతో నిండిపోయింది ఉదయనుడు గిరుక్కున వెనుదిరిగి చూశాడు అంతకుముందు తను దాటివచ్చిన ద్వారాలు గదులు ఏవీ లేవు అంతా ఒక ఎడారెలాగా తయారైంది ఉదయనుడు తిరుగుముఖం పట్టాడు అంతకుముందు రత్నాల ద్వారం ఉన్న చోట రత్నాలతో పదకబడిన ఒక బాతుగుడ్డు వంటి గుడ్డు కనిపించింది దానిని తీసుకుని మరికొంత దూరం వచ్చేసరికి అలాంటిదే వెండి గుడ్డు కనిపించింది అది తీసుకొని మరికొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక బంగారు గుడ్డు కనిపించింది దానిని తీసుకొని ముందుకు సాగేసరికి గెడ్డప్పవాడు వేలాడ తీయబడిన గది కూడా కనిపించకుండా పోయింది ఉదయనుడు విస్తుపోతూ పాతాళంలో నుంచి బయటికి వచ్చాడు అప్పుడే రాక్షసుడి సేవకులు వచ్చి చుట్టుముట్టారు వాళ్లతో పాటు హంస హంసరూపంలో ఉంటున్న వాళ్లు కూడా మామూలు స్వరూపాలు పొంది వచ్చేశారు సోదరుడు కనబడగానే సంధ్య ఒక్క పరుగును వచ్చి కౌగిలించుకున్నాడు ఇంతలో రాక్షసుడి సేవకులు ఉదయనుడిని అమాంతం భుజాలపైకి ఎక్కించుకుని నీవు దేవుడవే మహారాజా నీ ధర్మమా అని ఇన్నాళ్లకు మాకు ముక్తి దొరికింది నీ రుణం ఎలా తీర్చుకుంటామో ఏమిటో అన్నారు ఏంటంతో ఒకడు ఉదయనుడి మొండి చెత్తుని కారుతున్న రక్తం చూశాడు చూస్తారేమర్రా పసరు తిండి అని గట్టిగా కేకవేశాడు వాళ్లలో ఒకడు పసర తెచ్చి చేతికి రాచి కట్టుకట్టాడు అప్పుడు ఉదయనుడు వాళ్లనందరినీ తీసుకుని కొలను వైపుకు నడిచాడు తీరా చూడగా అక్కడ కొలను లేదు చుట్టుపక్కల చెట్లు లేవు తనలాగానే రాక్షసుడినే చెప్పడానికి వచ్చి శిలలుగా మారిపోయిన దురదృష్టవంతుల ప్రతిమలు మాత్రం అక్కడే నిలిచి ఉన్నాయి ఉదయనుడికి ఏమీ అర్థం కాలేదు కొలను ఏది అని అడిగాడు ఇంకా కొలను ఎక్కడుంటుంది బాబు దేవి మాయం కావడంతో అన్నీ మాయమైపోయాయి అన్నాడు ఒకడు మరైతే ఈ శిలాప్రతిమల గత ఏమిటి అని ఆత్రంతో ప్రశ్నించాడు ఉదయనుడు ఆళ్ళ గతి అంతే కొలను కాస్త పోయే ఆళ్లకు మామూలు స్వరూపాలు ఎలాగొస్తాయి అన్నారు సేవకులు అయ్యో ఎంత దారుణం నిష్కారణంగా ఇందరి ప్రాణాలు హరించకపోవటానికి కారకున్నయ్యానే అంటూ విచారించసాగాడు ఉదయనుడు అటు తర్వాత సోదరుడు నిషీధుడు ఏమయ్యాడో ఆ గెడ్డపువాడు ఏమయ్యాడో రాకుమార్తలు ఏమయ్యారో తెలియలేదు తెలుసుకోవాలి అన్నాడు ఉదయనుడు మరి పదండి అన్నారు సేవకులు అలా కాదు మీరంతా ఇక్కడే ఉండండి అని వాళ్ళని అక్కడ కాపలా పెట్టి సంధిని ఇతర పరివారాన్ని తీసుకుని వెంటనే ఉదయనుడు బయలుదేరాడు ముందుగా అతడు ప్రతాపుడి రాజ్యం చేరుకుని బోగటా చేశాడు అబ్బే ఎవరూ రాలేదు నీవు అప్పుడు వెళ్ళటం నిన్ను మళ్ళీ ఇప్పుడే చూడటం ఆ రాక్షసుడిని తప్పించుకుని ఎలా వచ్చావోయ్ అని ప్రశ్నించాడు ప్రతాపుడు వాడి సంగతే తెలియలేదు అయితే వాడి మాయాభవనం మాత్రం మట్టిపాలు చేసివేశాను దానికేం గాని ముందు నా సోదరులు రాకుమార్తెలు ఏమయ్యారో తెలుసుకోవాలి అన్నాడు ఉదయనుడు కావాలంటే నా పరివారాన్ని కూడా పంపుతాను అన్నాడు రాజు ఎంతో దయతో మీ అభిమానం ఉంటే చాలు అంటూ ఉదయనుడు ప్రతాపుడి వద్ద సెలవు తీసుకుని మళ్లీ పరివారంతో సాగిపోయాడు ప్రతాపుని సేవకులను తోడు తీసుకువెళ్ళిన నిషీధుడు ఏమయ్యాడో తెలుసుకుందాం అదన చూచి ప్రతాపుడి సేవకులు నిశీధుడి తల తెగవేసి ఒక అరణ్యంలో పడవేసి వెళ్లిపోయారు మరునాడు ఆ చుట్టుపక్కల ఒక ఆశ్రమ ప్రాంతంలో ఉంటున్న ఒక ఋషీశ్వరుడు ఆ దారిన వస్తూ నిశీధుడి తలా మొండెమో చూశాడు వాటిని తన ఆశ్రమానికి చేర్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళెవరైనా వస్తారా అని ఎదురుదన్నులు చూస్తూ ఉన్నాడు కొద్ది రోజులకే దానశీల మహారాజు పంపిన ఆయన మంత్రి ఈ ఋషీశ్వరుని ఆశ్రమం చేరుకోవటం తటస్థించింది నిశీధుని తలా మొండెము చూచి గుర్తుపట్టాడు అయ్యో ఇదేమి ఘోరం అంటూ గుండెలు బాదుకున్నాడు నాయన విచారించి ప్రయోజనం లేదు దుఃఖించకు నేను నీ వెంట వస్తాను కలసిపోదాం పద నేను చేయగల ఉపకారం ఉపకారమల్లా ఒకటే ప్రాణం పోయడం నా చేత కాదు కానీ ఎంతకాలమైనా సరే ఈ కళేబరము చెడిపోకుండా నిలువ చేయగలను అంటూ ఓదార్చాడు ఋషేశ్వరుడు అంతకంటే కావలసినదేమన్నది ఈ ఆపద సమయంలో మీరు దేవుడిలాగా వచ్చారు మనం ఈ స్థితిలో శ్రావస్తి చేరుకుంటే చాలు తర్వాత సంగతి ప్రభువులే ఆలోచించగలరు అన్నాడు మంత్రి అదే ప్రకారం వారు శ్రావస్తి చేరుకున్నారు నిశీధుని కలేబరంతో సహా లోపల ప్రవేశించేసరికల్లా అందరూ కొయ్యబారిపోయారు సంధ్య ఉదయనుడు వాళ్ల ముసలి తల్లి పేగులు తరుక్కుపోయేట్టు విలిపించారు రాజు పరివారము దుఃఖసాగంలో మునిగిపోయారు ఋషీశ్వరుడు అందరూనూ ఓదారుస్తున్నాడు ఈ స్థితిలో గెడ్డపవాడు కూడా ప్రవేశించాడు అయితే గెడ్డపవాడు ఎటువంటి విచిత్రమైన పరిస్థితుల్లో ఇక్కడికి చేరుకున్నాడో తెలుసా వాడిని తన మాయాభవనంలో వదిలితే ఏదో మాయోపాయం పన్నుతాడని తనకు ముప్పు తెస్తాడని రాక్షసుడికి మొదటి నుంచి అనుమానమే అందుచేత సంచారానికి బయలుదేరినప్పుడు వాడిని కూడా తన వెంట తీసుకువెళ్ళాడు ఒకసారి రాక్షసుడు గడ్డపవాడిని వెంట ఆకాశ మార్గాన్ని సంచరిస్తున్నాడు దిగువ అంతా మహాసముద్రం సరిగా ఇదే స్థితిలో ఉదయనుడు దేవీ చేతిపైన ఉండే గద్దని పడగొట్టడం జరిగింది ఇక్కడ ఉదయనుడు గద్దని పడగొట్టడం ఏమిటి ఆకాశ మార్గాన రూపంలో ఉన్న రాక్షసుడు నిజరూపం పొంది హరీమంటూ సముద్రంలో పడి ప్రాణాలు విడవటం ఏమిటి రెండూ కూడా ఒకే మాట జరిగినాయి మరి గద్దతో పాటు మన గడ్డపువాడు వాడు ఉన్నాడుగా వాడు కూడా సముద్ర మధ్యంలో పడ్డాడు కానీ ఎంతో శ్రమపడి ప్రయత్నించి రెండు రోజుల పాటు ఈదుకుని వచ్చి ప్రాణాలతో ఒడ్డుకు చేరుకోగలిగాడు మాయాభవనం మట్టిపాలైంది కానీ ఇక ఏ విధమైన బాధలు ఉండవని గ్రహించాడు గడ్డపవాడు ముందు సంగతి ఏమిటా అని యోచిస్తూ తను చేరుకున్న ఊరు ఏదో అక్కడ వాళ్ళని బోగట్టా చేశాడు అది శ్రావస్తి నగరమని వాళ్ళు చెప్పగానే అతని ఆనందానికి మేరలేకుండా పోయింది కానీ వాడు ఎంతో ఉత్సాహంతో రాజభవనం ప్రవేశించేసరికల్లా అక్కడ అంతా గోలగోళ ఉన్నదాయే అయితేనేం ఎన్నెన్నో వ్యూహాలు వచ్చిన మనగాడు గడ్డపువాడంటే ఖ్యాతి పొందిన రాక్షసుడి చేతిలో మసలినవాడు మామూలు మానవులలాగా ప్రతి విషయంలోనూ అధహర్యం చెందుతాడా అందరిని ఓరడించాడు ఇప్పటివరకు అంత సవ్యంగానే నడిచింది కంగారుపడవద్దు అని అందరికీ చెప్పాడు ఉదయం నుండి చీరబిలిచాడు అబ్బాయి ఇదంతా ప్రతాపుడి కుట్రే కాని వేరు కాదు భస్మాలు అంచనాలు వాడే కాజేసి ఉంటాడు ముందు వాటిని తిరిగి చెక్కించుకోవాలి ఈ పని చూడు అని అన్నాడు క్షణమైనా నిలవలేదు ఉదయనుడు దానశీల గారి సైన్యాన్ని తీసుకున్నాడు గెడ్డప్పవాడిని వెంటబెట్టుకుని రాజ్యం చేరుకున్నాడు నగరం చూడపోతే పందిళ్లతో పచ్చటి తోరణాలతో కలకల్లాడుతూ ఉన్నది ఈ వేడుకంతా ఏమిటి అని బహుగటా చేయగా ప్రతాప గారికి ఒక్కసారిగా ముగ్గురు మహారాణిలు రాబోతున్నారని అబ్బురంగా చెప్పుకుంటున్నారు అందరూ గెడ్డపవాడు చెప్పిన సూచనలు అక్షరాల నిజమయ్యేటట్టుగానే తోచింది ఉదయనుడికి ఆశ్చర్యంతో వాళ్ళు మహాలు ప్రవేశించారు పెళ్లిపేటల మీద వలసన సుహాసిని సుభాషిణి సుఖేశినీలు ముగ్గురు తీర్చి కూర్చుని ఉన్నారు కులుకుతూ ఉన్న ప్రతాపుడు మూడు మంగళసూత్రాలు చేతపట్టుకుని ఉన్నాడు ఉగ్రమూర్తి అయినాడు ఉదయనుడు ఒక్క లిప్తులో బాకు తీశాడు కానీ గడ్డపవాడు అడ్డుకున్నాడు అంతలోనే సైన్యమంతా కోటని ముట్టడి వేసింది ప్రతాప మహారాజుకి బేడీలు తగిలించగానే ఆయన తెల్లబొయి నిశ్చేష్టుడయ్యాడు చేసేదేమున్నది కదా అడ్డం తిరిగింది ప్రతాపుడు దాసోహం అన్నాడు తప్పులన్నీ ఒప్పుకున్నాడు కాజేసిన భస్మాలు అంజనాలు అప్పగించి వేశాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఉదయనుడితోనూ గెడ్డపు బాబు మీ బానిసను నా సర్వస్వము మీదే మన్నించండి అని క్షమాపణ చెప్పుకున్నాడు ఎన్నో కష్టాల కోర్చి గండాలు గడిచి తమను రక్షించడానికి జీవితాలనే అర్పించడానికి సిద్ధపడిన సాహసుడు ఉదయనుడిని చూడగానే రాకుమార్తెలు ముగ్గురుకు వచ్చింది చెప్పలేని ఆవేశంతో ఉదయనుడి వద్దకు వచ్చారు అప్రయత్నంగా జలజలమంటూ వారి కన్నుల వెంట ఆనంద భాష్పాలను దాలినాయి అయితే ఉదయనుడి చెయ్యి మొండిగా ఉండటం వాళ్లు వెంటనే కనిపెట్టివేశారు నిజానికి ఈ సందడిలో అతని చెయ్యి సంగతి అందరూ మరిచేపోయారు కానీ సారథి అయిన గడ్డపవాడు నించున్నపాటున పాతాల గృహానికి వెళ్ళి అక్కడ పడి ఉన్న ఉదయనుడి చేతిని స్వయంగా పట్టుకువచ్చాడు అంజనాలు ప్రయోగించి చేతిని మామూలుగా అతికిచ్చివేశాడు మరొక చిత్రమేమిటంటే రాకుమార్తెలను రాక్షసుడు మూగివాళ్లను చేసి వదిలాడు కదా అయితే దేవి చేతిలో గద్ద ఎప్పుడైతే పోయిందో రాక్షసుడు అప్పుడే పోయాడు రాక్షసుడితోనే పోయినాయి వాడు ప్రయోగించిన మాయలన్నీ ఆ మాయలలో ఒకటైన రాకుమార్తెల మూగతనమూ పోయింది ఇప్పుడు వాళ్ళు మామూలుగా చిలకల్లగా మాట్లాడుతున్నారు ఈ విధంగా రాకుమార్తెలనే గాక మాళవ రాజలక్ష్మిని కూడా సంపాదించుకుని వచ్చిన ఉదయనుడు అందరూనూ వెంటబెట్టుకుని శ్రావస్తిలో అడుగుపెట్టాడు గెడ్డపవాడు భస్మాలు అంచనాల ప్రభావంతో నిశీధుని తలామండుము అతికించి జీవం పోశాడు రాజ్యంలోని ప్రజలు మంది ఆనంద ఢోలికలలో తేలిపోయారు రాజురాణి కవలల రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేమంటూ వాళ్ళని వినతించారు అప్పుడు కవలల ముగ్గురను దానశీల మహారాజు చేరదీసుకుని సుహాసిని చేతిని ఉదయనుడి చేతిలోను సుభాషిని చేతిని సంధ్య చేతిలోను సుకేశిని చేతిని నిశీధుని చేతిలోనూ ఉంచాడు గురుతుల్లుడైన గడ్డపవాడు దీవించగా ముగ్గురు కవలలకు ముగ్గురు రాకుమార్తెలకు అతి వైభవంగా వివాహం జరిగింది ఆ తరువాత దానశీల మహారాజు గడ్డపవాడిని మాళవ దేశానికి అధిపతిగా ఉండమని కోరాడు కాని సర్వసంగ పరిత్యాగి నిమిత్తమాత్రుడు అయిన గడ్డపవాడికి రాజ్యాలెందుకు ప్రతాపుడు పశ్చాత్తాపం తెలపగా అతని రాజ్యం అతనికి తిరిగి ఇప్పించివేశాడు తరువాత మహారాజు తన రాజ్యాన్ని ముగ్గురు కవలలను పంచుకోమని కోరాడు కానీ కవలలు ఇందుకు ఏమాత్రమూ ఒప్పుకోలేదు సర్వసమర్థుడైన ఉదయనుడు తను రాక్షసుడి భవనంలో చేజిక్కించుకున్న గుడ్లు మూడు బయటకు తీశాడు కొంత కొంత దూరాన విడివిడిగా గడ్డపువాడి సలహా మీద వాటిని మూడు చోట్ల పెట్టి బద్దలు కొట్టేసరికి అక్కడ వరుసగా వెండికోట రత్నాల కోట మూడు ఏర్పడ్డాయి స్వయంగా నిర్మించుకున్న ఆ కోటలలో కవలలు ముగ్గురు సుఖంగా ఉంటున్నారు ఇంత హడావిడిలోనూ వారు ఒక విషయం మటుకు మరవలేదు దుష్ట రాక్షసుడి బలికి ఆహుతి అయి శిలలుగా మారిపోయిన ఆ ప్రతిమల సంగతి ఉదయనుడి మనస్సులో బాధిస్తూనే ఉన్నది ఆ మహావీరులకు స్మారక చిహ్నంగా ఒక చక్కటి భవనం నిర్మించి ఆ భవనం చుట్టూ ఈ ప్రతిమలను స్తంభాలుగా అమర్చాడు విచిత్ర కవలల కథ ముగిసింది